ఈ సినిమాతో విజయ్కి ఒక మంచి సక్సెస్ ఇస్తున్నాను, 100% ఎస్యూరెన్స్ ఇవ్వగలరా? ఇస్తున్నాను. విజయ్ ఫ్యాన్స్కి, విజయ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అతనికి ఒక సక్సెస్ డ్యూ ఉంది. అవును, ఎస్పెషల్లీ మైత్రిలో కూడా డ్యూ. నాకు కూడా అంటే ఒక 1.5 ఇయర్ నుంచి విజయ్తో ట్రావెల్ వల్ల మనం, నేను ఎప్పుడైనా అంటే నేను పనిచేసిన వాళ్ళందరితో తెలియకుండానే ఒక 2 మంత్స్కి ప్రేమలో చూస్తే మీరు అర్థం అవుద్ది, చాలా ఒక చిన్న అటాచ్మెంట్ వచ్చేస్తుంది నాకు. అంటే అవుట్ ఆఫ్ హీరో డైరెక్టర్ కంటే కూడా మనం సినిమా చేస్తాం. మీ హీరోతే కాదు, మాతో కూడా ఉంది, బాగుండాలి. మనకి నాకు ఎలా ఉంటుందంటే చెప్పను కదా, విజయ్ ఫేస్లో ఒక స్మైల్ చూడాలి, రిలీజ్ అయిన తర్వాత కంప్లీట్ ఒక హ్యాపీనెస్లో ఉండాలి విజయ్ అనేది మనకు ఉంటుంది కదా ఆశ. దానికోసమే కదా అందరం పనిచేస్తాం, మనం పనిచేసే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, అందరికి ఉపయోగపడాలి సినిమా అనేది మన ఫైనల్ టార్గెట్. దాంట్లో ఈ 1.5 ఇయర్ ట్రావెల్ వల్ల కాశ్మీర్, ఇంకొకటి మధ్యలో శ్యామ్ గారికి బాగోపోవడం, దీంట్లో ఇద్దరం ఎవరు షేర్ చేసుకుంటాం, ఇద్దరం ఒకరికొకరికి కదా ఎన్ నెంబర్ ఆఫ్ అవర్స్ కూర్చొని ఏంది షో ఏం చేద్దాం అని ఇలా మాట్లాడుకుంటూ. చైతన్యకి ఏం కథ చెప్పించారు నెక్స్ట్? అది 2-3 ఐడియాలు అనుకున్నాం అండి, ఐడియా ఇంకా లాక్ అవ్వలేదు, కన్ఫర్మ్ చేయలేదు. చైతన్యతో సినిమా కన్ఫర్మ్ అయింది. అయ్యో కన్ఫర్మ్ అయ్యింది. సో మరో హిట్ని చైతన్యకి ఇవ్వబోతున్నారు కదా, ఈసారి కూడా మళ్ళీ అలాగే ఉంటుందా, కొంచెం ఏమైనా మారుస్తారా? మార్చాలి మూర్తి గారు, ఇంకా చేస్తాం అలాగే. కానీ మీ సినిమా అనేసరికి గౌకుని జనాలు ఆ థాట్తో ఉంటారు కదా, మరీ ఎక్స్ట్రీమ్గా మార్చినా కష్టమే. మనం మన స్ట్రెంత్ ఏంటో మనకు తెలుస్తుంది, ఆ స్ట్రెంత్ను ఉపయోగించుకుంటేనే కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉండాలి ప్రతి ఫిలింకి. మాకైతే మీ నుంచి ఖచ్చితంగా అంటే ఈ ప్రేమ పెళ్ళి పక్కన పెట్టి కొంచెం ఆ క్యారేజ్ బ్యాక్ డ్రాప్ యూత్ ఫిల్మ్ ఏదైనా మంచి మీ దగ్గర నుంచి వస్తే జనాలు చిన్న సర్ప్రైజింగ్ ఫిల్మే చేస్తాం మూర్తి గారు సార్. అంటే అదే ఉంది ఐడియా చేయితోనే సర్ప్రైజింగ్ ఫిల్మే చేస్తాను. సర్ప్రైజింగ్ ఫిల్మ్ ఖచ్చితంగా. యా డెఫినెట్లీ. అంటే తనని యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మజిలీలోనే కొంచెం డిఫరెంట్గా చూపించడానికి ట్రై చేశాను. చైతన్య గారు అంతకుముందు చేసిన దానికంటే ఆ చిన్న డ్రంకర్డ్ హార్ష్ లుక్, చాలా తక్కువ డైలాగులు. మీకు ఇంటర్వ్యూలు కూడా చూస్తే ఒక 34 మందిని క్రికెట్ బ్యాట్తో కొట్టే ఫైట్ ఉంటుంది, కానీ మీకు అది ఫైట్లా కనబడదు ఎందుకంటే ఎమోషన్ బ్లెండ్ అవ్వడం వల్ల. సో అది అలా ఉంటే ఇప్పుడు నెక్స్ట్ చైతన్యం చూడబోయేది నా సినిమాలో ఎక్స్క్లూజివ్గా ఉండాలి చేయనే దాంట్లో వర్కింగ్ ఆన్ ఇట్.